గోకర్కొండ సాయిబాబా అందరికీ ప్రొఫెసర్ సాయిబాబాగా పరిచయం ఈ జిఎన్ సాయిబాబా ఇప్పుడు అందరికీ దూరమయ్యారు ఒక అక్షరం విశ్రమించింది ఒక ఆలోచన అందరికీ దూరమైంది అందుకే ఇప్పుడు సాయిబాబా పట్ల ఎలాంటి స్పందన వస్తుంది వాస్తవానికి సాయిబాబా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం సమీపంలో జన్మించారు ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడ్డారు అయినప్పటికీ విశ్రమించకుండా పట్టుదలతో ఉన్నత విద్యాభ్యాసం సాగించారు అమలాపురంలోనే డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ చేసి ఏకంగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు అయితే ఆయన నిత్యం అట్టడుగు ప్రజల అవకాశాల కోసం అట్టడుగు ప్రజల అవసరాల కోసం ఆలోచన చేశారు సామాన్యుల పక్షాన నిలబడ్డారు గ్రీన్హంట్ లాంటి ఒక దురాగతాలను తప్పుబట్టారు అనేక విధాలుగా సామాన్య జీవుల కోసం తన ఆలోచనని నిత్యం పంచుకున్నారు అందుకే సాయిబాబా మీద రాజ్యం కక్షగట్టింది రెండు వేల పద్నాలుగులో ఆయన్ని అరెస్ట్ చేసింది ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ఒక ఇన్విజిలేటర్గా ఉండగా పరీక్ష జరిగిన తర్వాత బయటికి రాగానే ఆయన్ని అరెస్ట్ చేసి హఠాత్తుగా మహారాష్ట్ర తరలించారు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర తరలించి రెండు వేల పద్నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు పదేళ్ల పాటు ఆయన్ని అనేక రకాల అవస్థలకు గురిచేశారు వీల్చైర్కే పరిమితమైన ఆయన జీవితాన్ని నాలుగు గోడల మధ్య నిర్బంధించి అనేక రకాల ఆరోపణలు చేశారు ఏకంగా ఈ రాజ్యంలో హింసను ప్రేరేపించడానికి రాజ్యంలో కుట్రకు కారకులయ్యారన్న అభియోగాలతో ఈఏపియే చట్టం కింద ఆయన్ని బంధించారు పలుమార్లు కోర్టులు బెయిల్ ఇచ్చిన అనేక సందర్భాల్లో ఈ కేసు సరికాదని తీర్పులు ఇచ్చిన స్టేల పేరుతో మళ్ళీ పిటిషన్ల పేరుతో అప్పీల్ పేరుతో ఆయన్ని పదేళ్ల పాటు బంధించగలిగారు ఎట్టగాళ్లకు మహారాష్ట్రలోని నాగపూర్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతో ఆయన కొన్ని నెలల క్రితమే బయటకు వచ్చారు కానీ ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పదేళ్ల నిర్బంధం తాలూకా ప్రభావాన్ని మాత్రం అధిగమించలేకపోయారు న్యాయ పోరాటంలో ప్రభుత్వం మీద ఆయన గెలిచారు ప్రభుత్వం ఆయన మీద మోపిన అభియోగాలన్నీ వాస్తవం కాదని కోర్టే తేల్చింది ఆధారాలు లేని ఆరోపణలతో ఆయన్ని అవస్థలు పెట్టినట్టుగా రుడువైంది కానీ ఆ తర్వాత ఆ పదేళ్ల నాటి కష్టాల ప్రతిఫలం ఆ పదేళ్ల నిర్బంధానికి గురైన ఆయన శరీరం ఎదుర్కొన్న అవస్థల నుంచి తేరుకోలేక కొన్ని నెలలకే అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల్లో అందరికీ దూరం అయిపోయారు సాయిబాబా మరణం ఒక ఆలోచనని అణచివేసామని ఒక అక్షరాన్ని నిర్బంధించామని రాజ్యం సంతోషించవచ్చు కానీ సాయిబాబా లాంటి ఆలోచనలు సమాజం కోసం పనిచేయాలన్న ఆయన ధోరణి శరీరం సహకరించకపోయినా సమాజ గమనం కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజంలోని అట్టడుగు ప్రజల అవసరాల కోసం నిలబడిన ఆయన ధోరణి అందరికీ ఒక పాఠం అవుతుంది ఇలాంటి ఎంతమంది అణచివేసినా ఆ అక్షరం మాత్రం నిత్యం ఆయుధమయ్యే రగులుతూనే ఉంటుంది ఆయన ఆలోచనలు అందరిలోనూ కొనసాగుతూనే ఉంటాయి తన తల్లి మరణించిన జైలు నుంచి బయటికి రాకుండా దానికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి ఒక తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని జైల్లో తనకు సదుపాయాలు లేక రెండు కాళ్ళు సహకరించక నిత్యం కష్టాలని అనేక అవస్థల్ని ఎదుర్కొంటూ ఆయన సాగించిన జీవన పోరాటం ఆషామాషి వ్యవహారం కాదు అందుకే ఆయన ఇంకా అరవై ఏళ్ల వయసు కూడా నిండకుండానే అందనంత దూరం వెళ్ళిపోయారు కానీ సాయిబాబా ఆలోచనలు అందరిలో ఉంటాయి సాయిబాబా అందరినీ ప్రేరేపిస్తూనే ఉంటారు సాయిబాబా లాంటి సామాజిక కోణం కలిగినటువంటి ఆలోచన పరుల అవసరం ఈ సమాజానికి ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళు లేని లోటు ఎవరూ తీర్చలేరని అభిప్రాయపడుతూ ఆయనకు నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్